నీట్ ఎగ్జామ్ రాశారు, ర్యాంక్ వస్తుందో రాదో అనే టెన్షన్లో ఉన్నారా? డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీకు అందిస్తోంది జార్జియాలో ఎంబీబీఎస్. జార్జియాలో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో అత్యధిక శాతం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ విద్యార్థులే. జార్జియాలో 4 యూనివర్సిటీలను పరిచయం చేసింది, అలానే జార్జియాలో రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థ. జార్జియాలోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీల్లో ముఖ్యమైనది యూనివర్సిటీ జియోమిడి. డబ్ల్యూహెచ్ఓ, ఎన్ఎంసి, ఈసీఎఫ్ఎంజి, ఎంసిసి, ఏఎంసి వాడిచే గుర్తించబడింది. ఈ యూనివర్సిటీల గురించి మనకి మరిన్ని విషయాలు తెలియచేయడానికి యూనివర్సిటీ జియోమెడి డీన్ డాక్టర్ కటునా మక్లాటియా, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు మరియు యూకే లైసెన్స్ ఎగ్జామ్ ఇండియా ఎఫ్ఎంజి క్లియర్ చేసిన డాక్టర్ ఐశ్వర్య శర్మ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. ఎస్ ప్రసాద్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారని ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది? సో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించి 2005లో స్థాపించామండి. ఇప్పటికి 19 ఇయర్స్ అవుతుంది. సో 19 ఇయర్స్గా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా చాలామంది విద్యార్థులు సేవలు తీసుకోవడం కావచ్చు, సేవలు అందించడం కావచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాల్లో వాళ్ళు జాయిన్ అవ్వడము, కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇండియాకి రావడము, ఎఫ్ఎంజి క్లియర్ చేయడము, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎస్, యూకే, కెనడా అటువంటి ఇతర దేశాల లోపల పీజీ చేయడము, ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతూనే ఉన్నాయండి. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసి హైదరాబాద్, మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉంది. సో ఇక్కడ మేము చూస్ చేసుకున్న ముఖ్యమైన మెయిన్ కంట్రీ వచ్చేసి జార్జియా. సో ఈ జార్జియా విషయంలో కూడా చాలా సందర్భాలలో ప్రతి సంవత్సరం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను, ఎందుకు జార్జియాను చూస్ చేసుకున్నాము, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉన్నవి, ఇవన్నీ కూడా క్లియర్గా స్టూడెంట్స్కు మన మీడియాల ద్వారా కానీ వేరే పద్ధతుల ద్వారా కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని వీసా, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేసి కంటిన్యూగా పంపించడము, తర్వాత ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడము, ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా జరుగుతున్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ జార్జియా విషయంలో చూసుకుంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లైమెటిక్ సిచ్యువేషన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ డిస్టెన్స్ వైజ్ కూడా 5 అవర్స్ లోపల రీచ్ కాగలం. సో ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి, అన్ని సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ బాగున్నాయి కాబట్టి జార్జియాని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఎస్ కటునా, టెల్ మీ వై వన్ షుడ్ చూస్ ద యూనివర్సిటీ జియోమెడి ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్? Hello everyone. One has to choose Geomedi because Geomedi is the university which is which cares about quality of education. We are giving for the improvement of that. We can say that we have graduates, majority of which passing FMG exams and all post-graduation exams, USMLE, and so on. That means that our program, which we run in our faculty, corresponds to all requirements which are nowadays in the field of medicine. Our program is accredited by national and international organizations, such as, for example, EQIN. We have EQIN accreditation, and this is the first university in Georgia which has EQIN accreditation. We have friendly environment there, friendly faculties, nice country. That's why you have to choose Geomedi. Okay, tell me your experience with the Indian students. Okay. It's almost 4 years I'm teaching Indian students, and I must say that this is really good experience for me because I'm not only teaching, I'm learning from them a lot of things. They are so motivated, so positive, and very just keen to learn. I love Indian students, and so far I have good experience with them. In my faculty, majority of students are Indian students, so we have two language programs, Georgian and English, and on English language program, a majority of our international students are Indian students. And what making Geomedi top ranking in FMJ results?
I think this must be connected with the teaching strategies and program itself. So we are conducting different types of seminars. We are using different types of learning methodologies, and exam patterns corresponds to exam patterns what are given to the like known exams like FMG and USMLE. For example, I would say the about exam patterns, we for the clinical subjects, we have two different exam patterns, which is MCQ, multiple choice question pattern, test like exam, which we call, and another is clinical exam, which objectively structurized the clinical exam, OSCE exam. And these are the patterns which are given to other exams also to the students. And from the first semester in study in our university, our students are practicing to give such kind of exams, and they are gaining theoretical knowledge and practical knowledge simultaneously, and I think this is the main reason why they feel more confident in the exams of FMG or whatever exams they have, and that's why they are so successful. ఎస్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఎక్కువ ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు, ఎందుకని? సో ఇంతకన్నా ముందంటే మనకు ఇక్కడ ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అస్పైరెంట్స్ నీట్ రాస్తున్న వాళ్ళు ఇయర్ ఇయర్ అంచెలంచెలుగా పెరుగుతున్నారు. గత 5 సంవత్సరాల క్యాలిక్యులేషన్స్ మ్యాట్రిక్స్ చూసుకుంటే 11 లాక్స్ 15 లాక్స్ అండ్ 18 లాక్స్ 66,000 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 25 లాక్స్ అటెండ్ అప్లై చేశారు, అందులో ఆల్మోస్ట్ 23 లాక్స్ వరకు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. కానీ ఏదైతే అస్పైరెంట్స్ ఏ రేషియోలో పెరుగుతున్నారో ఆ రేషియోలో మనకు ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ సమ్ అరౌండ్ 1 లాక్ వరకు ఉన్నాయి. సో ఇంతమంది ఎగ్జామ్ అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఎంబీబీఎస్ అవుతుంది, నీట్ ఎగ్జామ్ రాస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ చేద్దామని. సో అంతమందికి మాత్రం ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ లేవు. సో కాంపిటీషన్ కూడా హై లెవెల్లో ఉంది. ఒకవేళ 50% ఆఫ్ ఫ్రీ సీట్స్ తీసేసిన తర్వాత మళ్ళీ బీ కేటగిరీ 35% 12 లాక్స్ పర్ యానం 60 లాక్స్ అవుతుంది. దాని తర్వాత ఎన్ఆర్ఐ కోటా వచ్చేసి ఆల్మోస్ట్ 23 లాక్స్ 15,000 ఉంది. సో 1 కరోర్ ప్లస్ అవుతుంది. సో అది మధ్యతరగతి కుటుంబానికి అంత పెట్టుబడి పెట్టలేడు. సో ఒక స్టూడెంట్ దగ్గర లేకపోతే ఒక పేరెంట్ దగ్గర కంపల్సరీగా ఎంబీబీఎస్ మాత్రమే చేద్దామనుకుంటే ఇక్కడ చేయడానికి అవకాశాలు లేవు. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఎంబీబీఎస్ అబ్రాడే. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఇక్కడ మన ఇండియా తర్వాత ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడానికి మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. కాకపోతే అందులో ఏ కంట్రీ మంచిది, ఏ కంట్రీ విషయంలో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కావచ్చు, క్లైమాటిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పేరెంట్కు స్టూడెంట్కు ఉన్న సమయంలో తేల్చుకోవడము తెలుసుకోవడము అనాలిసిస్ చేయడం చాలా కష్టం. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అంటే నేను కావచ్చు, నాలాంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని దేశాలు చుట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని చూసుకొని సో వాటిని ప్రమోట్ చేయడానికి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసి అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మేము సరైన పద్ధతిలో వాళ్ళకు వీసా, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు కంప్లీట్ చేసేంతవరకు కూడా పూర్తి బాధ్యత తీసుకొని మనం వస్తున్నాం. ఇంకొకటి, ఇండియాలో చేయడానికి అబ్రాడ్లో చేయడానికి అసలు డిఫరెన్స్ ఏం లేదండి, ఇంతకుముందు ఉండే. సో ఇంతకుముందు 2020 సెప్టెంబర్ 25 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదివే స్టూడెంట్స్కు రెస్పాన్సిబిలిటీగా ఉండేది. కానీ 2020లో సెప్టెంబర్ 25 తోటి ఎంసీఏ డిజాల్వ్ అయిపోయి ఆ ప్లేస్ లోపల ఎన్ఎంసీ వచ్చింది, నేషనల్ మెడికల్ కమిషన్. సో అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్, ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివిన అందరూ కూడా కామన్గా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. సో అటువంటప్పుడు ఇక్కడ బీ కేటగిరీకి 60 లాక్స్ పే చేయడం కావచ్చు, లేకపోతే సి కేటగిరీకి 1 కరోర్ ప్లస్ కట్టి చదవాల్సిన అవసరం లేదు. సో బయట మీకు మినిమం 1-1.5 లాక్ పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లాగా చదువుకోవడానికి అవకాశం ఉంది. సో దాదాపు 20 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ 5 లాక్స్ లోపల టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు అయిపోతుంది. సో అంత ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో, అంటే ఇక్కడ బీడీఎస్ సీట్కి అయితే ఎంతైతే ఖర్చు అవుతుందో అదే ఖర్చులో ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. సో ఈ విషయంలో ఏ కంట్రీ వెళ్తే బాగుంటుంది, ఏ కంట్రీలో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నది, ఏ యూనివర్సిటీకి మనకు పర్మిషన్స్ కానీ రికగ్నేషన్స్ కానీ అక్రిడేషన్స్ కానీ కరెక్ట్ ఉన్నాయని చూసి వెరిఫై చేసుకొని స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ
ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ ఒక స్టూడెంట్ ఎండ్ ఆఫ్ ది డే డిగ్రీ తీసుకొని వచ్చిన తర్వాత ఇండియాలో ఇప్పుడున్న ఎఫ్ఎంజి అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కానీ లేకపోతే రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ పాస్ అయితేనే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా గుర్తింపు పొందగలుగుతాడు, అట్ ద సేమ్ టైం పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూస్ చేసుకున్న యూనివర్సిటీ ఈ ఎఫ్ఎంజీఈ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ప్రాబబిలిటీ కూడా ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీని మనం చూస్ చేసుకుంటే స్టూడెంట్ కూడా ఆ ప్రాబబిలిటీలో పాస్ పర్సంటేజ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకనే మేము రీజన్ ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత అన్ని కంట్రీస్లో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ జార్జియాలో చాలా బాగుంది, ఎక్కువ ఉంది. అన్ని ఏ కంట్రీని చూస్ చేసుకున్నా కానీ జార్జియా యొక్క ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ హయ్యెస్ట్లో ఉంది, ష్యూర్గా అది. అది వెరిఫై చేసుకోవడానికి కూడా మనకి ఇండియాలో వెబ్సైట్స్, అఫీషియల్ వెబ్సైట్స్, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఈ జార్జియాలో టాప్ పొజిషన్లో, టాప్ సెకండ్లో యూనివర్సిటీ జియబడినది. సో ఎగ్జాక్ట్ పాస్ పర్సంటేజ్ తీసుకున్నా కానీ గత కొన్ని సంవత్సరాలుగా 47.97 అంటే ఆల్మోస్ట్ 48% మనకి ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ ఉన్నది. మిగిలిన ఏ యూనివర్సిటీ చూసుకున్నా, మిగిలిన ఏ కంట్రీ చూసుకున్నా అని ఇంత భారీ లెవెల్లో ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ లేదు. దీన్ని క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అఫీషియల్ వెబ్సైట్, మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి సో కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ ఈ పాస్ పర్సంటేజ్ చూసుకుంటే స్టూడెంట్స్ కూడా అవగాహన వస్తుంది ఏ కంట్రీలో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీలో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనాలిసిస్ చేసుకోవచ్చు. సో జార్జియాలో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు లేటెస్ట్గా అప్లోడ్ చేసిన 2022 రిజల్ట్స్ ప్రకారము యూనివర్సిటీ జియోమెడి టాప్ సెకండ్లో ఉంది. సో టోటల్ 15 యూనివర్సిటీస్ పాస్డ్ అవుట్స్ బ్యాచెస్ ఉన్నాయి, అందులో యూనివర్సిటీ జియోమెడి సెకండ్ ప్లేస్లో ఉంది విత్ 48% ఆఫ్ ఎంసీ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్. అందుకని యూనివర్సిటీ జియోమెడి చూస్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో అక్కడ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది, అండ్ ఎంసీఐ, ఎన్ఎంసీ, ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, అండ్ ఏఎంఎస్సీ అంటే ఇవన్నీ కూడా రికగ్నేషన్స్ అని బాగున్నాయి కాబట్టి ఆ డిగ్రీ కూడా గ్లోబల్ డిగ్రీ వస్తుంది కాబట్టి మేము యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఎస్ మిస్ కటునా, టెల్ మీ అబౌట్ యువర్ టీచింగ్ స్టాఫ్. ఓకే, teaching staff, teaching staff, we have requirements, strict requirements, and our lecturers have to be PhDs, all of them possess PhD degree in the particular fields which they are teaching. If they are non-clinical subjects, PhD requirement and education experience of teaching is necessary for them. And if they are teachers of clinical subjects, in that case, plus with PhD and teaching experience, they need clinical experience as well and clinics in which they will teach our students. And for that, we have our own clinics where our clinical rotations are conducted, affiliated clinics, and that way this field is covered, field of clinical rotations, I mean. And explain about your curriculum. Curriculum, as I already mentioned, we follow the European style of teaching, and we've got European accreditation for this curriculum, for the program, for this particular program. Exactly, we can divide this curriculum into three parts. First part we can call basic part, where we teach life science block, for example, life science, life sciences, medical physics, medical chemistry, general biochemistry, cell biology, cytology, etc. And besides that, in this basic part, we include introduction to clinical skills and introduction to norm organ system modules. This everything we teach in the first semester. Why I'm highlighting that? Because in these two subjects, introduction to clinical skills and introduction to norm organ system module, we have a clinical exams already. Then in these subjects, students already touch the clinics, simulation clinics, and they study basics of clinical skills, and that is very important for them. And all following subjects of our program are preclinical subjects, norm organ system modules, for example, after that general subjects like general pharmacology, general surgery, general pathology
comes, and then pathology modules. So our student is growing step by step, studying from basic subjects to preclinical subjects, then clinical subjects, which is the last portion of our program. It starts from seventh semester, and all clinical subjects from seventh semester to the including the end 12th semester, they have only clinical rotations, which are conducted in appropriate clinics by appropriate professors and doctors. What is the exam pattern geometry? Exam pattern I already mentioned, but I will repeat. For the non-clinical subject, we have mostly MCQ, computer-based exams, multiple choice question exams. And for clinical subjects, we conduct MCQ exam for the theoretical evaluation of theoretical knowledge. And for the practical skills, practical knowledge, we have objectively structurized clinical exams. And besides that, in the middle of subject, we have mini clinical exams as well, which is conducted directly in the clinics, and the students are evaluated by their professors, doctors, and they are following like appropriate checklist, which should be completed during the mini clinical exam. So all these different types of exams giving our students confidence and knowledge how to act on different types of exams, and I think that's why they get so good results on the FMG exams, USMLE exams, and so on. This experience is useful for them. ఓకే ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఒక ఇంతకుముందు మీరు అన్నట్టుగాను ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడానికి అబ్రాడ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, అండ్ అదేవిధంగా ఒక స్టూడెంట్ యూనివర్సిటీని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ అంశాలని బేస్ చేసుకొని ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఇండియాకు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజి క్లియర్ అవ్వాల్సిందే, లేకపోతే ఇక్కడ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కింద గుర్తింపబడడు, ఎట్ ద సేమ్ టైం పీజీ చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే ఎక్కడ ఆ ఏ కంట్రీ అయినా కానీ, ఏ యూనివర్సిటీ అయినా కానీ, ఆ ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్, అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే మనం ఇండియాలో కండక్ట్ చేస్తామో, విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ అస్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా, అందులో పాస్ పర్సంటేజ్ ఏ యూనివర్సిటీలో ఎక్కువ ఉంటుందో ఆ క్రైటీరియా మీద మనం చూస్ చేసుకుంటే ఆ ప్రాబబిలిటీలో మన స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో వేరే ఒక కంట్రీలో ఏదో ఒక యూనివర్సిటీ ఉన్నది, ఆ ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ 5, 10, 15, 20 ఉన్నదనుకోండి, సపోజ్ 20 మ్యాక్సిమం ఉన్నదనుకోండి, అంటే ఒక 100 స్టూడెంట్స్కు 20 మెంబర్స్ పాస్ అవుతే ఎఫ్ఎంజి ఎగ్జామ్, నెక్స్ట్ 80 స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటిది? వాళ్ళు 6 మంత్స్ వరకు ఖచ్చితంగా ఆగాల్సిందే. సో ఇప్పుడు 20% వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఎఫ్ఎంజి కండక్ట్ చేస్తారు కదా, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ 20 కంటే ఎక్కువ రాదు. సో ఈ విధంగా టోటల్ 100 స్టూడెంట్స్ పాస్ అవటాలంటే మినిమం 4 to 5 టైమ్స్ అందరు, 6 to 7 టైమ్స్ అందరు అటెండ్ చేస్తే కానీ టోటల్ బ్యాచ్ పాస్ అవుట్ కాదు ఎఫ్ఎంజీలో. సో ఆ విధంగా కాకుండా యావరేజ్గా ఒక 40+, 50 అరౌండ్ ఉన్న ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీని చూస్ చేసుకుంటే, ఇప్పుడు 50% పాస్ అయిందంటే నెక్స్ట్ అటెంప్ట్ లోపల ఇంకో 50% ఖచ్చితంగా పాస్ అవుతున్న ఒక ప్రాబబిలిటీ మనకు ఇండికేషన్ ఉంటుంది. సో ఒకవేళ 20% ఉన్న దానిలో తీసుకుంటే 80%లో మన స్టూడెంట్ ఉంటే దానివల్ల చాలా కష్టం అవుతుంది. అంటే ప్రతిసారి ఒక 1 ఇయర్, ఇంకొక ఇయర్ అటెండ్ చేసుకుంటే పిల్లలకు కూడా మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎక్కువ ఉంటుందో ఆ యూనివర్సిటీలో ఖచ్చితంగా జాయిన్ అవుతే స్టూడెంట్కి ఖచ్చితంగా, పేరెంట్కి కూడా వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను చెప్పగలను. సో ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఎవరు చెప్పాలి, ఒక ఏజెంటా, ఒక యూనివర్సిటీయా, ఒకటే అఫీషియల్ వెబ్సైట్ను మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇండియన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అని సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. దీని యొక్క వెబ్సైట్ యొక్క దాని యూఆర్ఎల్ కూడా వచ్చేసి మనకి NEATBOARD.edu.in NEATBOARD.edu.in ఇది అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులో ఎఫ్ఎంజీకి సంబంధించిన దానిలో క్లిక్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇన్ కంట్రీ వైజ్, ఇన్స్టిట్యూట్ వైజ్ ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో ప్రతి కంట్రీలో, అందులో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఎఫ్ఎంజి పాస్ పర్సంటేజ్ ఎంత ఉన్నది చూస్ చేసుకుంటే మనకు దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది. దీంతోపాటు ఆ కంట్రీ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఎంత టైంలో మనం రీచ్ అవ్వగలం, తర్వాత అక్కడ క్లైమెటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, కమ్యూనికేషన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నాయి, ఈ మిగిలిన పారామీటర్స్ అన్ని చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు 20-25 లాక్స్లో టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో
మాక్సిమం ఇంకొక 2-3 lakhs అటు ఇట్లా, అంటే 25 lakhs ప్లస్ ఆర్ మైనస్ 2-3 lakhs జార్జియాలో అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా స్టూడెంటు పేరెంట్ ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి, ఎందుకంటే సిస్టమ్ అందరికి కూడా, సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఈవెన్ మొబైల్ కూడా అందరికి అవైలబుల్ ఉన్నది. సో ఈ వెబ్సైట్ మనం అక్కడ క్లిక్ చేసి చూసుకుంటే అందరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుంది. ఎవరి దగ్గరకో వెళ్ళి ఎక్కడో ఎవరో చెప్తే వినాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా వెరిఫై చేసుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్కు న్యాయం జరుగుతుంది. ఎంబీబీఎస్ చేయాలన్న కళ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాయ్ ఐశ్వర్య. ఐశ్వర్య మీరు చెప్పండి, జార్జియాలో మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. సమ్ డాక్టర్ ఐశ్వర్య శర్మ, స్టడీ పాస్డ్ అవుట్ ఫ్రమ్ జియోమెడ్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజి క్లియర్ చేశాను. దాని తర్వాత ఐ హావ్ బిన్ వర్కింగ్ ఇన్ ఇండియా, ద ఐ విండెడ్ ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్ మెడిసిన్. ఇంకా ఐ హావ్ క్లియర్డ్ మై యూకే లైసెన్సింగ్ ఎగ్జామ్. సో ప్లానింగ్ టు జస్ట్ ఇన్ అ మంత్ టు షిఫ్ట్ టు యూకే. జార్జియాతోనే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జార్జియాలో? ఓకే, సో జార్జియా వాజ్ ఏమనాలంటే బ్లెస్సింగ్ ఇన్ అ బోన్ యాక్చువల్లీ, ఒక ఫేస్ చెప్పాలంటే, బికాస్ జార్జియా వాజ్ రియలీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎందుకంటే లైక్ నేను ప్లాన్ చేశాను మళ్ళీ డ్రాప్ తీసుకుందాం, మళ్ళీ ఇంకొకసారి లైక్ వన్ మోర్ ఇయర్ నీట్ తీసుకొని ఇంకొక ఇయర్ ట్రై చేద్దామని. బట్ ఏమైందంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ప్రెషర్ అవన్నీ పేరెంట్స్ ఏమో వేరే వేరే లైక్ డిఫరెంట్ పాత్వేస్ చూస్తున్నారు, లైక్ వాట్ టు డూ. అది బేసిక్ లైవ్ ఏదైనా డిప్రెషన్ అనొచ్చు, పర్టికులర్లీ డిప్రెషన్ కాదు బట్ అది స్టూడెంట్ స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో. సో ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 2015 ఐ వెంట్ టు జార్జియా బిఫోర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది. సో ఇఫ్ ఐ లుక్ మై లైఫ్ బ్యాక్ ఐ ఫీల్ లైక్ థ్యాంక్ గాడ్ నేను అక్కడికి వెళ్ళాను, బికాస్ అంత ప్రెషర్ లేదు టు స్టడీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లైక్ స్టడీ కరికులం బాగుంది, సిటీ బాగుంది, అండ్ కంట్రీ ఐ మీన్, ఇంకా ఇట్స్ అన్ యూరోపియన్ కంట్రీ రైట్. సో అక్కడ వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పోజర్ వచ్చింది, పర్సనాలిటీ గ్రో, పర్సనల్ లెవెల్లో చెప్తే పర్సనాలిటీ గ్రో అయింది. ఇంకా స్టడీస్ మీద అయితే సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ సేమ్. అండ్ నౌ ఎనీహౌ లైక్ ఇప్పుడు ఉన్న స్టేజ్కి అయితే ఫైన్, ఐమ్ లైక్ ఓ గ్రేట్, ఐఎమ్ ఇన్ అట్ దిస్ పర్టికులర్ స్టేజ్. ఎస్, మీరు చెప్పింది చాలామంది వింటూ ఉంటారు అండ్ చాలామంది కూడా జాయిన్ అవుదామని అనుకుంటారు. అసలు అక్కడ యూనివర్సిటీ ఎలా ఉంటుంది? ఓకే, సో యూనివర్సిటీస్, నా పర్టికులర్ యూనివర్సిటీ జియోమెడి, టీచింగ్ యూనివర్సిటీ జియోమెడి. సో నా యూనివర్సిటీ అయితే గ్రేట్ యాక్చువల్లీ, బికాస్ ఎవ్రీబడి విల్ టెల్ ద యూనివర్సిటీ ఇస్ గ్రేట్. బట్ వై ఐఎమ్ ఐ సేయింగ్ ఇస్ ఇట్ బికాస్ ఎందుకంటే టీచింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది, ప్రొఫెసర్స్ ఆర్ గుడ్. ప్రొఫెసర్ లేకపోతే, డీన్, యూనివర్సిటీ డీన్ లేకపోతే, ఆర్ ఎల్స్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ హెడ్ లేకపోతే, ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్ టుడే రైట్. లైక్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అట్ దిస్ పొజిషన్, అలా నేను అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్ ఈస్ ఆన్ కంప్యూటర్ బేస్డ్, ఇంకా ఆస్కీ ఉంటుంది, ఓఎస్సిఈ, విచ్ ఇస్ ఐ నో దట్ మెడికల్ స్టూడెంట్స్ మైట్ నో ఇట్. సో అది నథింగ్ బట్ క్లినికల్ ఎగ్జామినేషన్. సో అది సైమ్యులేషన్ క్లినిక్స్తో అవుతుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో, నాట్ ఓన్లీ ఆన్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చేసరికి ఆ ప్లాట్ఫామ్కి మేము ఆల్రెడీ ఎంజైటీ, ఇంకా ఆ స్ట్రెస్ లెవెల్లో ఉండము, బికాస్ యూనివర్సిటీ కరికులం ప్రోగ్రామ్ ఆల్రెడీ అలానే ఉంది. సో ఎక్స్పోజర్ ఆల్రెడీ ఇచ్చారు, obviously it is on a lower level or a moderate level exposure, but our exposure already undi, so anxiety undadu even on the field, on field like hospitals lo vachesi after clearing your exam, inka exams clearing, all these exams like fmg aina, india the neet pgi aina, or else plab uk the usmle aina, ivanni exams are tougher exams which we will be calling right. So idi clear cheyadaniki basics క్లియర్ అవి ఉండాలి. సో బేసిక్స్ ఎలా క్లియర్ అవుతుంది, టీచర్ ప్రొఫెసర్ మంచిగా చెప్తే, మేము మంచిగా చదివితే అప్పుడే కదా లైక్ ఇది క్లియర్ అవుతుంది. సో ఐఎమ్ బ్లెస్ఫుల్ దట్ ఐ గాట్ అ గుడ్ పర్టికులర్ యూనివర్సిటీ. ఇంకా కరికులం అలా స్ట్రక్చర్ చేశారు, ప్రీ క్లినికల్, పారాక్లినికల్, పోస్ట్ క్లినికల్. సో ఆ బేసిస్ మీద నాది ఆల్రెడీ బేసిక్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే క్లియర్ అయింది. దాని థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్లో అది వచ్చేసి లైక్ క్లినికల్ అండ్ పారాక్లినికల్ వచ్చింది. సో బేసిక్స్ క్లియర్ అయిన తర్వాత ఓకే ఇది ఇది ఈ కేసా, ఈ ఫీల్డ్ ఇలానా. సో ఎస్, అయితే మీరు ఎంబీబీఎస్ చేశారు, చేయడానికి అక్కడ వెళ్ళారు, అంతా బాగుంది అని అన్నారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఎంబీబీఎస్ చేసిన ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. ఇండియాలో ఎంబీబీఎస్కి, అక్కడ ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏంటి, ఏం చూసారు మీరు? ఓకే, సో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆబ్వియస్లీ, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్ కామెడీ నుంచి చదివింది. సో ఇంకా మేము కూర్చొని చూస్తే అసలు అన్నీ సేమే ఉన్నాయి. ఇన్ ది ఎండ్ వీ బోత్ ఆర్ అట్ ది సేమ్ ప్లాట్ఫామ్. తను ఏమో
పీజీ కోసం చదువుతుంది, నేను ఎనీ హౌ ఐమ్ గోయింగ్ అవుట్. సో అలా చూస్తే బేసిక్స్ మీద ఇది ఎనీ హౌ సేమ్, బట్ ఆ తన ప్రెషర్ చూసాను లైక్ 5-6 ఇయర్స్కి. ఆ 5 ఇయర్స్ ప్రెషర్ ఇంకా నా ప్రెషర్ లైక్ హ్యావింగ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్, హ్యావింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ ప్రెజెన్స్, అది దానివల్ల ఐ హ్యావ్ గాట్ దిస్ పర్సనాలిటీ లైక్ ఆల్రెడీ చెప్పాను ముందు. సో ఆ ప్రెషర్కి ఉండేసరికి అంత వీ అవాల్వ్ అవ్వలేము ఈవెన్ ఆన్ ద ఫీల్డ్. అండ్ థిరాటికల్ నాలెడ్జ్ ఉంటుంది, నో డౌట్ ఎనీవేర్. ఇంకా ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ జార్జియాలో ఉన్నామా లైక్ అబ్రాడ్లో ఉన్నామా ఆర్ఎల్స్ ఇండియాలో ఉన్నామా, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద పర్టికులర్ పర్సన్. మీరు ఫ్యూచర్ ఎలా అనుకున్నారు, ప్లాన్ ఎలా చేశారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా, లైక్ ఎలా చదువుతున్నారు, ఇట్స్ ఆల్ అప్ టు యూ. ఎవరు ఇండియాలో అయినా కూడా ఎవరు మీ చేయి పట్టుకొని చదవలేరు కదా, యా నో బడీ ఈస్ గోయింగ్ టు టీచ్ యూ లైక్ సెట్ అండ్ స్టడీ. బట్ అట్లీస్ట్ జార్జియాలో ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటారు, ఒక్కటి లొకాలిటీ లైక్ సర్కిల్ తగ్గుతుంది, ఆ సర్కిల్ తగ్గితే అన్నీ మీ ఇండిపెండెంట్ అవుతారు. ఇంకా ఏంటంటే టీచర్స్ ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడైనా అడగొచ్చు అండ్ ఆల్ దాట్. ఆబ్వియస్లీ ఇండియాలో కూడా అవ్వచ్చు అది, బట్ బీయింగ్ ఇన్ దట్ పర్టికులర్ సర్కిల్ మీకు సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఓకే నేను ఇది చదువుకోవాలి ఇప్పుడు బికాస్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై పేరెంట్స్, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అలా. సో యా ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ బేసిక్స్ న్యూస్.